ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ గుడివాడలో ఉన్నాం. సో గుడివాడలో మనం రఘుబాబు గారికి ఈరోజు ఒక హౌస్ కి సంబంధించిన ప్లాన్ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీ పేరండి? శివశంకర్రావు అండి. శివశంకర్రావు గారు వాళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళకు సంబంధించిన దగ్గర వాళ్ళు అనమాట. అయితే మనం ప్లాన్ డిజైన్ చేస్తుంటే వాళ్ళు వచ్చారు ఇప్పుడు. సో సెంటర్ ద్వారాలకు సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మాది కూడా సెంటర్ డోరే అని చెప్పి చెప్పారనమాట. సో మరి నిజంగా అసలు సెంటర్ డోర్ ప్రభావం ఏంటి, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? సెంటర్ డోర్ ఎట్లా ఉంది? యాక్చువల్గా నేను ఈశాన్యం డోర్లు ఉన్నటువంటి వాటిని కూడా నేను కట్టున్నాను, చూశాను. నేను సెంటర్ డోర్ ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఇంకా గ్రో ఎక్కువ ఉంది నాకు గ్రోత్ కానీ. సెంటర్ డోర్లో వచ్చిన తర్వాత గ్రోత్ ఉంది, ప్లస్ మా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇంకో రకం కానీ నాకు చాలా బాగుంది. నా సెంటర్ డోర్ అనేది ఉండడానికి కూడా, ఎందుకంటే మన ఏరియా ఐటమ్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం, అంటే ఫ్రిడ్జ్ అవ్వచ్చు, టీవీలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇది ఈశాన్య ద్వారాలు కన్నా కూడా. నేను నా హరివాస్తు ఛానల్లో ఈశాన్య ద్వారము అనేది దరిద్రము అని చెప్పి వందల వీడియోస్లో నేను చెప్పాను. ప్రస్తుత సిద్ధాంతులు ఈశాన్యంలో ద్వారం పెట్టాలి అని చెప్పి ప్రతి ఇంటికి ఈశాన్యంలో పెట్టించి కుటుంబ ఉమ్మడిగా ఉండే కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయినాయి, ఆరోగ్య సమస్యలు మొత్తం వచ్చేసినాయి, ఒకరికి ఒకరు పడకుండా అయిపోయినరు. ఇట్లా ఎన్నో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, డబ్బు పరంగా ఎన్నో రకాలుగా. డబ్బు సంపాదన మాత్రమే ఒకటి కాదు, ఇంట్లో అందరూ బాగుండాలనేది నా కాన్సెప్ట్. సో ఈ సెంటర్ డోర్స్లో అసలు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు, అందరూ ఒకరి మాట ఒకరు వినేటట్టు జరుగుతుంది, అది మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్ కరెక్ట్, నేను బాగా అబ్జర్వ్ చేశాను. అదైతే మాత్రం 100% ఉమ్మడి కుటుంబాలకి సంబంధించి నేను కూడా కొద్దిగా చూశాను. నేను మేమైతే కలిసి ఉన్నాం, ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి బాగుంటుంది ఆరోగ్యపరంగా ఇంకో రకంగా కానీ. ఈ ఉమ్మడి కుటుంబాలు అనేది మీరు చెప్పిన కాన్సెప్ట్ కరెక్ట్, అది నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాకు నాయుడు గారు ఇక్కడ పిలిపించి మన రఘుబాబు గారికి చెప్పారనమాట నా గురించి. సో ఆయన మళ్ళీ మధ్య ద్వారం సంబంధించి ఇప్పుడు ఎవరు చెప్పట్లేదండి, ఆయన చెప్తున్నారంటే నన్ను పిలిపించారు. పిలిపిస్తే ఇప్పుడు మళ్ళీ మధ్య ద్వారాలు పెట్టిస్తున్నాను. ఈ రోజు మేము ఆల్మోస్ట్ ఒక 30-40 ఇండ్లు మొత్తం అబ్జర్వేషన్ చేసి వచ్చాం. అన్ని మధ్య ద్వారాలే, వాళ్ళ ఆఫీసు మధ్య ద్వారం, ఇప్పుడు మీరు మధ్య ద్వారం అని వచ్చారు, అందుకని ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా తీసేసుకుంటారు ఎట్లా ఉంది అని.